ओके हाई फ्रेंड्स अंदर की नमस्ते ना पेर अंके रामचंद्र मेरे चूस्त उड्वर्क चैनल फ्रेंड्स प्रीवियस वीडियो वे वुड एला सेलेक्टी अने दाने पर वीडियो चसाने वीडियो चूड़को कार्डर वाले चूँगी दाने कंटे मुझे मन पूर्वी इंटी एला चेवर अने दाने पैन वीडियो चसा अद चूँ आ रे वीडियो चाल इंपारटेटन आ रे वीडियोस इकड़ कार्ड्स वैसा चूँगी इक वीडियो वे सिंगल बेड्रूम इंटी फ्रेम्स अंड विंडोस वीट की और एस्टिमेट इतना एंकंटे स्टार्टिंग मैं गुम्मा कावचे किटकी कावचे स्टार्टिंग इदे पेड़ा दीन तरवा आर ने संवर दिन तरह शटर्स अलागे डोर्स पेड़ सो स्टार्टिंग अच्छे इधन दीन गुरी वीडियो उन्मा दीन ओनली वेप चक्स्ते एंतुदी लेबर कारपेंटर लेबर का वो अला चक्कर काबटी अलागे राड्स उठाई हेक्सागन राड वीटन कल डीटेल वीडियो उन्ट सो वीडियो एक् स्की चूँ यूजफुल टिप्स वीडियो उठाई एवर कटे वालों अलग कारपेंटर का वो वीडियो अने चाला हेल्पन ओके आलस्य वीडियो स्टार्ट ओके फ्रेंड्स मुझे और इंट स्कैच गीसको अभी गीसको तरह इंट प्ला एन गुम्मलिए किटील वस्ताएने दिन प्रकार मन एस्टिमेट रेडी चेद ओके सो इदे प्लांटी इपड़े मन की ईस्ट पेस अन्ट इधे इकड़े मन की इक डोर अस्म इक सो इधर डोर अन्टी इधर डोर मेन डोर अलागे इधे किचन रूम इधे किचन रूम इधे पूजा रूम इधे पूजा रूम इधे टॉयलेट इधे बेडरूम इधे लिविंग रूम इधे लिविंग रूम सो इध किचन रूम इध हाल पूजा रूम बेड्रूम टॉयलेट सो इकोचे इकड़ो मेन डोर वस्तु मल्ल इधे बेड्रूम की ఇక్కడ డోర్ వస్తుంది ఇక ఇది వచ్చేసి సో ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి డోర్ ఇలా వస్తుంది దీనికి ఇక్కడ పూజా రూమ్ ఉంది పూజా రూమ్ కి ఒక డోర్ వస్తుంది అన్నమాట సో దీనికి వచ్చేసి ఇలా డబుల్ డోర్ వస్తుంది అన్నమాట కిచెన్ కి వచ్చేసి ఇది డోర్ ఏమ ఉంటుంది దీనికి ఓన్లీ ఓపెన్ అన్నమాట ఇది ఇక్కడ పూజా రూమ్ కి ఎవరు డోర్ అయితే పెట్టారన్నమాట చూడొచ్చు ఇక్కడ డోర్ వస్తుంది 1 2 3 4 సో 4 డోర్ అయితే వస్తున్నారన్నమాట ఇప్పుడు విండోస్ వచ్చేసి మీకు ఇక్కడ విండోస్ వచ్చేసి హాల్ లో ఒక విండో వస్తుంది ఇక్కడ కిచెన్ లో ఒక విండో వస్తుంది మళ్ళీ ఇక్కడ బెడ్ రూమ్ కి వచ్చేసి ఇక్కడ ఒక విండో వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇది టాయిలెట్ అన్నమాట టాయిలెట్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఒక విండో వస్తుందన్నమాట సో విండోస్ వచ్చేసి 1 2 3 4 విండోస్ వస్తున్నాట సో 4 విండోలు 4 డోర్ ఫ్రేమ్స్ అన్నమాట 1 2 3 4 ఓకే ఇప్పుడు చూడండి ఇది మెయిన్ డోర్ అన్నమాట 7కి 3.5 ఇది వచ్చేసి పూజా రూమ్ అన్నమాట ఇది పూజా రూమ్ 7 3 ఇది వచ్చేసి టాయిలెట్ రూమ్ ఉంది ఇది వచ్చేసి బెడ్ రూమ్ ఉంది इधे हाला बेड्रूम विंडोस किटकी नागड़े लाइट ऐद लाइट रेचे मूड की मूड किचन इधे टॉयलेट रूम सो so, इन दीन अंत मन लिस्ट रास्कने विंडो की डोर की सपरेट सैजल रास्कने एस्टिमेट ओके फ्रेंड्स इन फस्ट मैं इला प्रयत्न चुस्के बर्मा बॉर्डर टीक इधे 3500 अभी టీక్ ఫస్ట్ క్వాలిటీ అయితే మీకు 800 రూపాయల దాకా అవుతుందన్నమాట టీక్
గానా వచ్చేసి 2800 అవుతుంది. టీక్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి 2500 అవుతుంది. రెడ్ సాల్ వచ్చేసి 1600, వైట్ సాల్ వచ్చేసి 550. ఆస్ట్రేలియా పొన్ను అని వస్తుంది, ఆస్ట్రేలియా పొన్ను చెక్ అని, అది 2800 పడుతుంది. మీకు 5-4 అయితే ఈ ప్రైజ్ పడుతుంది, 5-3 అయితే ఇంకా తక్కువ పడుతుంది. ఇలా ఇక నీమ్ అయితే మీకు 800 పడుతుంది. నీమ్ అంటే వేప చెక్ అనమాట. ఇది 5-4 సైజ్ అనమాట. ఇది ఇది వచ్చేసి మెయిన్ డోరు, మెయిన్ డోర్ ఫ్రేమ్ అనమాట. ఇది హైట్ 7 ఉంది, విడ్త్ వచ్చేసి 3.5 ఉంది అనమాట. హైట్ 7, విడ్త్ 3.5, సో ఇది 24.5 అడుగు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 50 రూపీస్ ప్రైజ్ అనమాట. ఇది కార్పెంటర్ లేబర్ అనమాట, 1225 రూపాయలు వీళ్ళు ప్రైజ్ అనమాట. సో ఇది ఇంతగానో 1225 అవుతుంది. ఇది వచ్చేసి దీనికి కావాల్సిన మెటీరియల్ 7x5 4x2 పీసులు, 4x5 4x2 పీసులు, టోటల్ ఎన్ని గ్రాండ్లు వస్తుందంటే 3.5 వస్తుంది అనమాట. సో 3.5 × 800. సో నేను వేసింది ఏంటంటే వేప చెక్క అనమాట. ఒకవేళ మీకు టీకా ఉన్నేనా లేదంటే రెడ్ సాలా వైట్ సాలా అనేది ఇక్కడ మీరు ప్రైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రైజ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ అమౌంట్ చేంజ్ అవుతుంది, మళ్ళీ దానికి జిఎస్టీ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలా, నేను ఓన్లీ వేప చెక్క మాత్రమే ఇక్కడ ప్రైజ్ చేశాను. సో 800తో వేసుకుంటే మీకు 2440 రూపాయలు దాని అమౌంట్ అవుతుంది. సో దానికి జిఎస్టీ వచ్చేసి 9% అయితే వేసినాను. సో ఇది వచ్చేసి 600 రూపాయలు. ఇది టీడీపీ అంటే ఇది తెలుగుదేశం పార్టీ కదప్ప, తట్టు డిజైన్ ప్లేనింగ్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి లేబర్ అనమాట. ఇక్కడ లేబర్ ఉంది కదా, కార్పెంటర్ది లేబర్. సో టోటల్ వచ్చేసి మీకు 4484 రూపాయలు. దీనికి కానీ ఇంత అయింది. సో ఇలా మీకు ప్రతి డోర్కి విండోస్కి మీకు ఇలా రాసి మీకు చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ రూమ్ డోర్ అనమాట. దీనికి కూడా ఇంకంతా 5-3 సైజులు అయితే వేసాను. సో దీనికి అయితే లేబరు 1050 అవుతుంది కార్పెంటర్ది. దీనికి కనడలు వచ్చేసి 2.18. సో ఇక్కడంతా నేను లిస్ట్ అయితే తయారు చేశాను, చూసుకోవచ్చు. ఈ పూజ డోరు ఇది వచ్చేసి రూమ్ పీస్ అయితే లేదనమాట. ఇది నేను ఇక్కడ రాశాను, ఇది లేదు. ఇది 7x2 పీసులు, 2 టాప్ పీస్ అనమాట. ఇది 3.5 × 5 3 1 పీస్ అనమాట. ఇక 1 పీస్ వస్తుంది, బాటమ్ పీస్ రాదు దీనికి రూమ్ డోర్కి. నేను ఇక్కడ 3 రాశాను. ఓకేనా, 1.82 వస్తుంది దీని ప్రైజ్. దీని టోటల్ ప్రైజ్ వచ్చేసి 3037 రూపాయలు అనమాట. ఇది వచ్చేసి ఇది WPC అనమాట. ఇది ఇది టాయిలెట్ డోర్ అనమాట. ఇది వచ్చేసి WPC అనమాట. ఇది దీనికి వచ్చేసి మీరు నేనైతే బాటం పీస్ వేసాను, మీకు మీ ఇష్టం కావాలంటే తీసుకోవచ్చు, ఇలాంటివి తీసుకురావచ్చు అనమాట. ఇది ఓకేనా. ఇది వచ్చేసి మీకు గనడుగు లెక్కలో ఇవ్వరుది, ఇది రన్నింగ్ పుట్లు వేస్తారనమాట. అందుకు చూసుకోవచ్చు రన్నింగ్ పుట్ అంటే మనము 7x2 పీసులు 2 అనమాట, 7+7+3+3 టోటల్ 20 రన్నింగ్ ఫుట్లు అని వస్తుంది అనమాట. అంటే 20 అడుగులు, ఇది 20 అడుగులు వస్తుంది. 20 అడుగులు × 140 ఇది ప్రైజ్ అనమాట. 140 రూపాయలు ప్రైజ్, 2800 రూపాయలు అవుతుంది అనమాట దీనికి. అలాగే లేబరు 275 రూపాయలు, టోటల్ ఇది వచ్చేసి 3675 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇక విండో. ఈ విండో వచ్చేసి మనము ఇది హైట్ 4 వెడల్పు 5, ఇవి రెండు విండోలు అయితే కావాలన్నమాట. ఇది వచ్చేసి 40 అడుగులు వస్తుంది, ఇది 40 స్క్వేర్ ఫీట్లు అనమాట. ఇది దీనికి లేబర్ వచ్చేసి 2000 అవుతుంది. ఇక ఇది వచ్చేసి దీనికి కావాల్సిన పీసులు అనమాట. ఇది ఇది టోటల్ వచ్చేసి మీకు 5 గనడలు 62 పాయింట్లు వస్తుంది అనమాట. 5 గనడలు 62 పాయింట్లు × 800 ఇది ప్రైజ్, ఇది జిఎస్టీ, ఇది తట్టు డిజైను, ఇది లేబరు, ఇది రాడ్స్, 10596. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది వచ్చేసి కిచెన్లో వస్తుంది విండో. దీనికి గనడలు వచ్చేసి 1.66, అమౌంట్ జిఎస్టీ, లేబరు,
టోటల్ అమౌంట్ 2814. ఇది వచ్చేసి టాయిలెట్ రూమ్లో వస్తుంది అన్నమాట విండో ఇది. ఓకేనా, ఇది వచ్చేసి అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేసి 1865 అన్నమాట. సో ఇప్పుడు ఇది దీని టోటల్ ఎంత అయింది అనుకుంటే మనము దీని టోటల్ అమౌంట్ వచ్చేసి 29822 రూపాయలు. సో దీని టోటల్ అమౌంట్ అయితే ఎంత అయిందనమాట. ఇక దీంట్లో ఇంకేమేమి వదిలేసినామంటే మనము ప్రైమర్ పెయింట్ కొట్టాలి కదా, ప్రైమర్ పెయింట్కి వచ్చేసి 1600 అయితే వేస్తాను అనమాట దీనికి పెయింట్కి. అలాగే ట్రాన్స్పోర్ట్ 2000 రూపాయలు అయితే. ట్రాన్స్పోర్ట్ అయితే వేస్తున్నాను. ఇక ఇది టోటల్ ఎంత వస్తుందంటే 33422 రూపాయలు అవుతుందన్నమాట. ఒక ఇంటికి సింగిల్ బెడ్రూమ్ ఇంటికి ఇంత అమౌంట్ అవుతుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతిదీ బొమ్మ గీసి చూపించానమాట ఎంత కాస్ట్ అవుతుందనేది. 4 వాకిళ్ళు 4 కిటికీలు ఉండే ఇంటికి అక్షరాల 33422 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఇలా ప్రతిదీ మీకు బొమ్మ గీసి ఎందుకు చూపించానంటే మీ ప్లాన్లో కిటికీ ఎక్కువ కావచ్చు, దానికి ఇంకోటి తక్కువ కావచ్చు అనమాట. అలా మీరు చేర్చుకోవచ్చు అనమాట. మీరు ప్రతిదీ మీరు వీడియో పాస్ చేసుకొని చూస్తే ప్రతిదీ మీకు ఒక్కొక్క వాకిల్కి ఒక్కొక్క విండోకి మీకు ప్రైజ్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. మేమైతే ఎవరన్నా అప్రైస్మెంట్ ఎవరన్నా కస్టమర్లు అడిగితే మా ఇంటికి ఎంత అవుతుందని ఎవరన్నా అడిగితే ఓన్లీ ఫ్రేమ్స్ విండోకి ఎంత అవుతుంది అని అడిగితే మేము ఒకప్పుడు అది ఎన్ని కిటికీలు వస్తాయి ఎన్ని వాకిళ్ళు వస్తాయి అనేది స్క్వేర్ ఫీట్లతో లెక్కేసి ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 240-250 రూపాయలు అప్రాక్సిమేట్ ప్రైస్ చేసి ఇంత కాస్ట్ అవుతుందని చెప్పేస్తాం. వాళ్ళకు కూడా మీకు ప్రతిదీ లిస్ట్ తీసుకునేసి బొమ్మలు గీసి ఎవరు చూపించారనమాట. ఇది చాలా ప్రాసెస్ అనమాట. మేము అలా షార్ట్కట్లో పోతున్నాం. మీకు ఎందుకు ఇలా బొమ్మలు గీసామంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలన్నమాట. కార్పెంటర్ కావచ్చు, కస్టమర్కి కావచ్చు, ఇలా క్లియర్గా అర్థమవుతుంది అనేసి అందుకోసమే మీకు ఇలా బొమ్మలు గీసి చూపించామన్నమాట. సో ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగం అయితే అయిందనుకుంటున్నాను. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే ఇంకా మన సబ్స్క్రైబర్ అయితే కొందరు చాలా ఎప్పటి నుంచో కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. అదేమంటే అన్న కబోర్డ్స్ని ఎలా లెక్క కట్టాలి, ఎల్సీడీ యూనిట్ని ఎలా లెక్క కట్టాలి, ఏం లేదా అది కూడా మనము స్క్వేర్ ఫీట్ల ద్వారానే లెక్క కట్టాలన్నమాట. స్క్వేర్ ఫీట్లు అంటే ఈజీగా ఇలా ఉంటుందన్నమాట. స్క్వేర్ ఫీట్ అయితే ఇలా ఒక పక్క హైట్ అడుగుల ద్వారా తీసుకోవాలా, ఇది విడత అనమాట. ఇలా ఇక్కడ వైపు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు కబోర్డ్ ఉందనుకోండి, హైట్ 7 అడుగులు, వెడల్పు వచ్చేసి 3 అడుగులు అనమాట, 7 x 21. సో 7 x 3 ఉండేది వచ్చేసి 21 అడుగులు వస్తుందన్నమాట. లేదన్నా అది డెప్త్ ఉంటుంది కదా, అంటే డెప్త్ అంతా లెక్కలేక తీసుకోకూడదు తప్ప ఓన్లీ హైట్ విడత్. ఇది ఎలా ఉంది, హైట్ విడత్, అందుకే స్క్వేర్ ఫీట్ లెక్క అనేది. ఒకవేళ మీద ఎల్సీడీ నోట్ 6x6 ఉందనుకో, ఇలా ఇది హైట్ 6 అడుగులు ఉంది, విడత్ కూడా 6 అడుగులు ఉంది అనుకోండి, అది ఇప్పుడు 6x6 36 అనమాట. ఇలా లెక్క కట్టాలి అంతే. అలా అందులో బాక్స్ వచ్చింది, దాన్ని కూడా డీప్ తీసుకొచ్చాడు, అవన్నీ తీసుకోకూడదు. సేమ్ ఇది ఎలా ఉంది, ఒక పక్క హైట్ ఒక విడత అనమాట. ఇలా రెండు పక్కలు మాత్రం మీరు టేప్తో కొలతీయాలన్నమాట, హైట్ విడత్. సేమ్ ఇదే ట్రిక్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక మెయిన్ డోర్కి ఎంత అవుతుంది, షట్టర్స్కి ఎంత అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.